ఈరోజు దేవుని వాగ్దానము భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు లూకాసు వార్త ఐదవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య ఈ మాట పేతురుతో అంటున్నాడు పేతురు తన పాపాన్ని తన అయోగ్యతను కొంతవరకు గ్రహించాడు అయితే దానిని బట్టి అతడు భయపడనక్కర్లేదు నిజానికి ఇలాంటి గ్రహింపే అతడు మనుషుల్ని పట్టే జాలరిగా అయ్యేందుకు ఉపకరించింది మనుషులను పట్టే జాలరిగా అవ్వడం అంటే శిష్యుడు తన ప్రయోజనం కోసం మనుషుల్ని తన వలలో చిక్కించుకోవడం కాదు గాని మనుషులను పాపం నుండి మళ్లించి క్రీస్తు చెంతకు శాశ్వత రక్షణకు తీసుకురావడమే భూమిపై చేయగలిగిన అత్యంత ఘనమైన కార్యం ఇదే శిష్యులను మనుషులను పట్టే జాలరులుగా చేసింది క్రీస్తే ఇది వారి స్వభావాల్లో నుంచి వచ్చింది కాదు తమ సొంత శక్తితో దీన్ని చేయలేరు వారు క్రీస్తును అనుసరిస్తూ ఉండగా ఆయన వారిని అలా తయారు చేస్తాడు ఆయన మార్గాన్ని అనుసరించి ఆయన ఉపదేశాలను విధేయతతో వింటూ ఆయన ఇచ్చే ఆత్మను పొందుకున్న వారిలో ఇలా జరుగుతుంది అపోస్తలుల కార్యముల గ్రంథములోనూ వారు రాసిన లేఖల్లోనూ వారు మనుషుల్ని పట్టే గొప్ప జాలురులుగా తయారైన సంగతిని మనం చూడగలం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చెయ్యివాడెవడో వాడు రక్షింపబడును వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వానిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూడ్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది అని ప్రీలారా ఆ దినముల ఎందు ఏసయ్య ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి అందు రాత్రి గడిపెను ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపోస్థలలో అను పేరు పెట్టెను వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారు పేరు పెట్టెనో ఆ సీమోను అతని సహోదరుడైన అంద్రేయ యాకోబు యోహాను ఫిలిప్పు మత్తయి తోమ అల్ఫై కుమారుడైన యాకోబు జెలోతీ అనబడిన సీమోను యాకోబు సహోదరుడైన యూధ ద్రోహ్యాగు ఇస్కరియోతు యూధ అనువారు ఏసయ్య కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై వార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించెను ఏసయ్య వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను సహోదరి సహోదరులారా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా ఏసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియ ఆసక్తి ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నశించిన దానిని వెతికి రక్షించుటకు నీవు ఈ లోకమునకు వచ్చావు తండ్రి నీ విచ్చు రక్షణను పొందుకున్న మేము ఆ రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము మనుషులను పట్టే జాలరులముగా ఉంటూ నీ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతికే వారముగా ఉండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్